భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గం అశ్వరపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో గల చింతకుంట గ్రామంలో సిఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ ఆధ్వర్యంలో 260 మంది ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీ గిరిజనులకు వ్యవసాయ పనిముట్లను సిఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ ధార్, సిఆర్పీఎఫ్ బెటాలియన్ సెకండ్ కమాండెంట్ డాలం కబే కమల్ వీర్ యాదవ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ చాలా మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఎంతో మంది పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక రాష్ట్రానికి వలస వచ్చి చాలీ చాలని జీవితాలు కడుపుతున్నారని, అటువంటి వారి కోసం సిఆర్పీఎఫ్ వారు ఇటువంటి సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. వీటితో పాటు 4 సోలార్ లైట్లు పంపిణీ చేశారు. ఒక్కొక్క సోలార్ లైట్ ఖరీదు 160,000 రూపాయలు ఉంటుందన్నారు. అనంతరం మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్పీ వారు గొత్తికోయ గ్రామాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలకు వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నక్సల్స్కు సహకరించవద్దని, సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వపురం సిఐ చెన్నూరి శ్రీనివాస్, ఎస్ఐలు జితేందర్, నాగుల మీరా, స్థానిక సర్పంచ్ కోడి కృష్ణవేణి, సిఆర్పీఎఫ్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. उपस्थित आज के चीफ सीआरपीएफ अधिकारीगण, सिविल पुलिस के सीआई साहब, अन्य पदाधिकारीगण और ग्रामवासी के साथ साथ प्यारे बच्चों, आप सभी का यहाँ पे इस कार्यक्रम को सफल बनाने के लिए उपस्थित है। जैसा कि मेरे साथी ने पहले अवगत करा दिया गया है आपको कि ये जो प्रोग्राम है ये सिविक एक्शन प्रोग्राम है। इस प्रोग्राम के तहत भारत सरकार की तरफ से सीआरपीएफ के माध्यम से, सिविल पुलिस के प्रशासन के माध्यम से आप लोगों की कुछ जरूरतमंद चीजें हैं उनको प्रोवाइड कराना है। साथ में आपको भारत सरकार के द्वारा मुख्य धारा में जुड़ने के लिए प्रोत्साहित करना है। जो व्यक्ति महकाओं में आकर गलत गतिविधियों में, समाज की जो गतिविधि है तो गलत गतिविधियों में शामिल हो गए हैं, असामाजिक तत्व का सहारा ले रहे हैं, उनको मोटिवेट करना है कि वो मुख्य धारा में जुड़े। उसके लिए सिविल प्रशासन, तेलंगाना गवर्नमेंट, भारत सरकार अग्रसर है और उनको सही राह दिखाने में हम आपका भरतत्व का, ये कुछ समय के लिए जीवन होता है और कुछ समय के बाद वो जीवन तबाह हो जाता है। उस समय जोश जोश में पता नहीं लगता, लेकिन बाद में पता लगता है कि इंसान ने बहुत बड़ी गलती कर दी। तो कृपा करके इस प्रकार की कोई चीजें हैं, आपके बच्चे हैं, उनको सही दिशा दें, सही डायरेक्शन दें, सही एजुकेशन दें। हम सबसे जो कुछ हो पाएगा वो भी किया जाएगा। जैसा कि मेरे साथी सहायक कमांडेंट हेमंत कुमार शर्मा ने आपको भी बताया कि सिविक एक्शन प्रोग्राम के तहत कृषि योग्य जो उपकरण है इसके अलावा सोलर लाइट का भी प्रयोग किया जाएगा, क्योंकि हमें सिविल पुलिस के माध्यम से पता लगा कि यहाँ पे इन सब चीजों की रिक्वायरमेंट है। यदि और भी कोई सामान की ऐसी रिक्वायरमेंट है जो हम प्रोवाइड कर पाए तो आप कृपा करके अपने विलेज हेड को जरूर बताएं। आगे आने वाले टाइम में कोई प्रोग्राम हम ऑर्गेनाइज कर सकते हैं और आपकी डेली रूटीन के इस प्रकार की कोई चीज है तो वो भी हम कोशिश करेंगे कि वो आपको प्रोवाइड करने का प्रयास। సెకండ్ కమాండెంట్ సార్ కూడా ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, అదే విధంగా అడిషనల్ ఎస్పీ సార్ ర్యాంక్ ఆఫీసరు, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి మీకు కావలసిన అంటే స్ట్రీట్ లైట్, ల్యాంప్స్, అదే విధంగా ఇప్పుడు వ్యవసాయం ముఖ్య సీజన్ కాబట్టి వ్యవసాయానికి పనికొచ్చి పనిముట్లు ఇస్తున్నారంటే పోలీసు ప్రజల గురించి ఎంత ఆలోచిస్తుందనేది మీరు ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఇచ్చేది దేనికి అంటే మీరు వీటిని సరిగా ఉపయోగించుకొని అగ్రికల్చరు అదేవిధంగా మిగతా పనుల్లో నిమగ్నమై మీ యొక్క వృత్తిని కొనసాగించాలని, అదేవిధంగా సంఘ వ్యతిరేక శక్తులు కానీ, సమాజ వ్యతిరేక శక్తులు కానీ, ముఖ్యంగా మావోయిస్టులకు కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందజేయకూడదని, ఈ ఇస్తూ కూడా మీకు అవసరమైన సహాయ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా సిఆర్పీఎఫ్ బెటాలియన్ తరఫున కూడా మేము అందజేస్తాము. అదేవిధంగా ఎవరైనా ఈ యొక్క సమాజ వ్యతిరేక శక్తులకి ఆశ్రయం ఇచ్చినా వాళ్ళకి సహకరించడం కానీ దాని మీద కూడా చట్టపరమైన తీవ్రమైన చర్యలు ఉంటాయి, అది కూడా మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చిన కమాండెంట్ సార్ ప్రశాంత్ దార్ గారికి, అదేవిధంగా సెకండ్ కమాండెంట్ కమల్ ఈర్ యాదవ్ గారికి మా యొక్క అశ్వాపురం పోలీస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ, సార్
ప్రత్యేక కృతజ్ఞతలు ఎత్తుదల నుంచి వచ్చి మీ తరపున ఇక్కడ మీరు అందజేస్తున్నందుకు, ఇదే విధంగా మిగతా ఏరియాలో కూడా మీకున్న పాజిబుల్ వేస్ లో మీరు మేము కలిసి ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటూ విజయనగరం జిల్లాలో